నా జీవితంలో జరిగినాయండి, ఆ పాపాలకి పరిష్కారంగా ఇలాగ నేను పరిహారం ఇలా చేస్తున్నాను. ఒక పెద్ద ఆయన, ఒక మహా ఋషి, ఒక మహాస్వామి యోగి గారు ఒక ఆయన చెప్పారండి, నువ్వు చనిపోయే వరకు బెగ్గర్స్కి భోజనాలు పెడుతూ ఉండు, నీ పాపం పరిహారం అవుద్ది, లేకపోతే నీ పాపము నీ బిడల మీదకి వస్తుందని చెప్పాడండి. అందుకే అప్పటి నుంచి చేస్తున్నానండి అని. పెంపట్లారా, కొంతమంది దేవుని యొక్క సేవకుల షూసు చెప్పులు పాలిష్ చేస్తూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు. ఎందుకంటే అది కూడా ఒక విధంగా వారు చేసిన పాపానికి పరిహారం జరుగుతుందని. డానీ జైల్సింగ్ గారు కూడా, మాజీ రాష్ట్రపతి కూడా, మత సంబంధమైన పెద్దలు ఆయనకు శిక్ష ఒకటి పెట్టారు. ఏ శిక్ష అంటే, మందిరం బయట చెప్పులన్నింటినీ పాలిష్ చేయమని. అతను చేసిన పాపానికి సమయం, పరిపాలించిన సమయంలో నువ్వు రాష్ట్రపతిగా ఉండి మాకు అన్యాయం చేసావు కాబట్టి నువ్వు మందిరానికి బయట ఉండి ఆ బయట చెప్పులన్నీ ఆ బూట్లన్నీ పాలిష్ చేయమని పనిష్మెంట్ ఇస్తారు గోల్డెన్ టెంపుల్లో. వసబిల్లు చాలామందికి తెలిసి ఉంటుంది. ప్రియమిట్లారా, దీన్ని మనం తీసుకున్నట్లయితే ప్రాయశ్చిత్తానికి అర్థము పరిహారం, కప్పివేయటం, తీసివేయటం. అంటే ఒక పాపము జరిగినప్పుడు దానికి ఏదో ఒక పరిహారం జరగాలి, దానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం జరగాలి. అది లేవీ కాండంలో యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు లోకంలో జన్మించకముందు ఆ మేకలను, గొర్రెలను, ఎద్దులను అర్పణగా తీసుకొచ్చి వధించి బలి ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. ఇలా పాపం చేసినప్పుడల్లా యాజకులు ఈ పాప పరిహార నిమిత్తము బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు, ప్రత్యేక బలులు, పాప పరిహార బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, ఈ ప్రాయశ్చిత్తాన్ని, ఈ అటాన్మెంట్ని, ఈ పాప పరిహారాన్ని తీసివేయటానికి ఎంతో కాలం నుంచి జరుగుతున్న ఈ జంతువుల వధ, ఈ యొక్క మేకలు, గొర్రెలు, ఎద్దులు వధ జరుగుతున్న సమయంలో దేవుడు, మనుషులు పాపం చేస్తున్నారు కానీ అర్పణలు చేస్తున్నారు, వారి పాపం కొనసాగిస్తూనే ఉన్నారని దేవుడు ఆలోచన చేసి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ప్రాయశ్చిత్తముగా తీసుకొని వచ్చినాడు, పాప పరిహారముగా తీసుకొని వచ్చినాడు. ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పాలని నేను ఈ ప్రాయశ్చిత్తం అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి పాప పరిహారముగా వచ్చినారు, పాపాన్ని తీసివేయటానికి వచ్చినారు, పాపాన్ని కొట్టివేయటానికి వచ్చినారు, పాపాన్ని పూర్తిగా తొలగించి వేయటానికి ఒక బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చినారు. చూడండి, మీకు చక్కని వాక్యాన్ని నేను చూపిస్తాను. మత్తయి సువార్త 20:28 చక్కని మాట చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. విమోచన క్రయధనము, రిడెంప్షన్, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు. క్రయధనము, క్రయము అంటే కొంటం, పర్చేస్. ధనము అంటే సాతాను బంధకములో, పాప బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్న మానవుణ్ణి, మనుష్యుణ్ణి ఆయన తన ప్రాణమనే ధనముతో కొన్నారు. సాతాను మనల్ని పాపానికి ప్రేరేపిస్తుంది. ఇదివరకు సందేశాల్లో నేను చెప్పాను, పాపాన్ని ప్రేరేపిస్తుంది, పాపము చేయటానికి ఉసుకలుపుతుంది మనల్ని, పాపానికి మనల్ని దాసులు, దాసురాళ్ళుగా చేసేస్తుంది. పాపంలో మనం కొట్టిమిట్టాడుతూ పాపానికి పూర్తిగా బందీ అయిపోయి మనము కొనసాగుతూ ఉంటాం. మా మందిరంలో ఒక ఆయన, నేను అడిగాను, ఎందుకు మీరు అలాగా చేస్తున్నారండి, ఎందుకు మీరు అలా భార్యను బాగా కొట్టుకుంటూ, మీరు అలా సారా తాక్కుంటూ, ఎందుకు మీరు అలాగా వ్యభిచార పాపంలో తిరుగుతున్నారండి, ఎందుకని అలా చేస్తున్నారంటే, ఆయన కొన్ని దినాలు ప్రార్థన చేసుకొని, ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన ఏమంటున్నారంటే, నేను అలా ఎందుకు చేశాను, అలా నా భార్యను ఎందుకు కొట్టాను, అలా నేను వ్యభిచార పాపం, నా భార్య ఉండగానే మరొక పాపంలో నేను ఎలా పాల్గొన్నాను, నేను ఎందుకు అలా సారా బ్రాందీ బాగా తాగి చిందులు వేశాను,
నాకేమీ తెలియదండి, నేను ఎందుకు అలా చేశాను నాకు ఇప్పటి తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉందండి. నేను అలా ఎందుకు చేశాను అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నానండి అని చెప్పినారు. కరెక్టే, అది నిజమే. ఎందుకంటే తాను పూర్తిగా సాతాను బంధకంలో ఉన్నాడు. సాతాను బంధకం ఉన్నప్పుడు సాతాను చెప్పింది మనం చేస్తూ ఉంటాం, కానీ మనకి ప్రత్యేక ఆలోచన, మన తెలివి ఏమీ ఉండదు. పూర్తిగా వాడి స్వాధీనంలో మనం ఉంటాం. అందుకే మనం ఏమి చేస్తున్నామో మనకు తెలియదు. అనేక మంది వ్యభిచార పాపలు ఉన్నవాళ్ళు కూడా భార్యను కలిగి ఉంటారు, మరొక భార్యతో సంబంధాన్ని కలిగి ఉంటారు. భర్తను కలిగి ఉంటారు, మరొక కొంతమంది వ్యక్తులతో సంబంధాన్ని కలిగి ఉంటారు. ఎందుకు అలా చేస్తూ ఉంటారంటే, ఎందుకు చేస్తున్నారు గట్టిగా మాట్లాడితే వారికే తెలియదు. దే ఆర్ కంట్రోల్డ్ బై ది శాటన్. సాతాను అనే ఒక అంశం మీద నేను సందేశం ఇచ్చాను, మీరు బహుశా విని ఉంటారు నేను ఆశిస్తున్నాను. విమోచన కైదరముగా తన ప్రాణించుటకు వచ్చాను. విశాల ప్రేమిట్లారా, ఇంకో మాట కూడా మీకు చెప్తాను, చూస్తాను, చూడండి. రోమా పత్రిక, రోమి రాసిన పత్రిక 3:23-24, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా రిడెంప్షన్ ఉచితముగా నీతిమంతి ఉచితముగా నీతిమంతులు. మనకి దేవుడు ఉచితముగా ముక్తినిచ్చాడు, ఉచితముగా స్వేచ్ఛ. సాతాను బంధకంలో ఉన్న నిన్ను నన్ను స్వేచ్ఛాపరులుగా చేసినాడు, స్వాతంత్రం ఇచ్చాడు మనకి, మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదివరకు సాతాను బంధకంలో ఉండి వాడు చెప్పినట్లు మనం చేసేవాళ్ళం, మనకు స్వాతంత్రం లేదు. ఎప్పుడైతే సాతాను బంధకంలో దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొన్న దేవుడు మనకి స్వాతంత్రాన్ని, మనకి ముక్తిని, మనకి స్వేచ్ఛను, మనకి విమోచన, మనకి విడుదల కలిగించాడు. ఇంకో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను ప్రేమబిడ్డలారా. 1 యోహాను 4:10 మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, యవనస్తుడా, అలా యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి నిన్ను నన్ను ప్రేమించి, నువ్వు పురుషుడువైనా స్త్రీవైనా యవనస్తుడువైనా యవనస్తురాలువైనా నువ్వు ఎలాంటి వరమైనా దేవుడు నిన్ను ప్రేమించిన సంగతి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి యేసు క్రీస్తుని ఈ లోకానికి, చూడండి, పాపములకు, నీ పాపానికి, నా పాపానికి, నీ వ్యభిచారానికి, నా వ్యభిచారానికి, నీ దొంగతనానికి, నా దొంగతనానికి, నీ బూతులకు, నీ సిగరెట్లకు, నా త్రాగుడికి ప్రాయశ్చిత్తముగా యేసు క్రీస్తుని లోకానికి పంపినాడు. ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తం కాకపోతే, పరిహారం మనకు చేయకపోతే, మన కోసం ఆయన మన పాపాలు తీసివేయడం రాకపోతే నీకు నాకు స్వేచ్ఛ లేదు, నీకు నాకు విముక్తి లేదు, నీకు నాకు మోక్షము లేదు, నీకు నాకు విమోచన లేదు. యేసుక్రీస్తు దేవుడు ప్రేమస్వరూపు కాబట్టి, దేవుడు ప్రేమయన్నాడు కాబట్టి తన కుమారుని నీ పాపానికి, నా పాపానికి ప్రాయశ్చిత్తం అవటానికి ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపాడు. తగిన డబ్బు ఇచ్చి, తగిన డబ్బు, ఆయన ప్రాణము తగిన డబ్బుగా ఇచ్చి, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని డబ్బుగా, తగిన డబ్బుగా ఇచ్చి నిన్ను నన్ను కొని మన స్వేచ్ఛా జీవులుగా, స్వతంత్రం వచ్చిన జీవులుగా, ముక్తి ప్రసాదం ప్రసాదం పొందిన జీవులుగా మనల్ని చేసి పరలోకానికి తీసుకువెళ్ళాలని, మనల్ని దీవించాలని, మనల్ని ఆస్వాదించాలని, మనల్ని గొప్ప చేయాలని, మన కుటుంబాలని దీవించి ఆస్వాదించాలని దేవుని యొక్క మహాసంకల్పంతో యేసుక్రీస్తుని ప్రాయశ్చిత్తము కోసం ఈ లోకానికి పంపాడు. కనుక ఈరోజే, ఈ టైంలోనే, ఈ సమయంలోనే ప్రభువా, నీవు నీ కుమారుని ఈ లోకానికి నా పాపముల గురించి ప్రాయశ్చిత్తం కోసం పంపించావు, పరిహారం కోసం పంపించావని నాకు ఈ సందేశం ద్వారా అర్థమైంది నాయన. నా పాపాలని మీ యొక్క పాద సన్నిధిలో ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నాను ప్రభువా. ఐఎమ్ రెడీ. సిలువ శ్రమలను ధ్యానిస్తున్న తల్లి,
సినిమాశ్రమం ధ్యానిస్తున్న తండ్రి, మాల వేసుకున్న తండ్రి, మాల వేసుకున్న తల్లి, ఎవరొస్తే ఎవరొస్తారా? నీవు మాల వేసుకున్నావు మంచిదే, కానీ ప్రభు సన్నిధిలో, ప్రభు కాళ్ళ దగ్గర, ప్రభు పాదాల దగ్గర నీవు నా కోసము పాటితమైన మాట నిజమే అని నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకమందు ఆశ్రయుడైన మా తండ్రి, నీవు ప్రేమమయుడవై ఈ లోకానికి మీ కుమారుని నా పాపాల నిమిత్తం, మా పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తముగా ఈ లోకానికి పంపినట్టుగా మాకు అర్థమైంది నాయన. ప్రభువా, మా పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా మీ రాజ్యానికి వారసత్వం పొందే భాగ్యము నాకు, మాకు, మా అందరికీ దాయిచ్చేయమని యేసు ప్రణామడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.